ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి రాజకీయం నడుస్తోంది. మామూలుగా తెలుగుదేశం పార్టీ రాజకీయమో, వైఎస్ఆర్సీపీ రాజకీయమో, కాంగ్రెస్ పార్టీ రాజకీయమో, జనసేన, బీజేపీ రాజకీయాలు నడుస్తాయి. కానీ ఇప్పుడు నడుస్తున్నది కంప్లీట్గా అమరావతి రాజకీయం. అయితే దీన్ని నడుపుతున్నది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ. ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఈ అమరావతి రాజకీయంతో పార్టీలోనే గుద్దులాటలు, ముసుగులాటలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడాలు, చివరికి అలిగి పక్కన కూర్చోవడాలు, ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నాయి అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న సమాచారం. దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో చర్చలు మొదలుపెట్టారు. ప్రధానంగా విజయవాడ బేసిస్గా, ఎందుకంటే కోస్తా జిల్లాల్లో ఎవరున్నారు, కోస్తాలో ఏ ఏ నాయకులు ఈ అమరావతి రాజకీయంలో బలేపోతున్నారు అనే దాని మీద ఇప్పుడు చర్చ. బలేపోతున్నారు అనే దానికంటే చంద్రబాబు గారు బలి చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. కారణం ఏంటి అంటే రాజీనామాల పర్వం. ఖచ్చితంగా మేము పదవులు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అమరావతి రాజధానిగా ఏర్పాటు చేస్తే అని ఒక ప్రచారం చేయడం, అవసరమైతే రాజీనామా చేయడాలు మాకు పెద్ద పనేం కాదు అని చెప్పడం. అయితే ఈ నేపథ్యంలోనే ముందుగా కోస్తాకు చెందిన ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ముందుగా వాళ్లే రాజీనామాలు చేయాలి అనే అంశం తెర మీదకి వచ్చిందంట. ఆల్రెడీ పార్టీలో దీనికి సంబంధించి మల్లగొల్లాలు పడుతున్నారు. ఎవరికి వాళ్ళు మేం చేయమంటే మేం చేయమంటున్నారు తప్ప మేం చేస్తామంటే మేం చేస్తామని ఎవరు ముందుకు రావట్లేదంట. అయితే ఇదే నేపథ్యంలో ఒక పక్క లొక్కలొక్కలు నడుస్తున్నాయి. 48 గంటలు డెడ్ లైన్ కూడా అయిపోయింది. డెడ్ లైన్ తర్వాత ఏం ప్రకటిస్తారా, ఒకవేళ చంద్రబాబు గారు కానీ రాజీనామా చేస్తారా, ఆయన చేస్తే ఆయన బాటలో ముందుగా విజయవాడకు చెందిన ఎంపీలో లేదంటే వేరే ప్రాంతం వాళ్ళు చేయాలా అని అనుకుంటున్న టైంలో ఒక స్కెచ్ అయితే గీశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ రాజీనామాల విషయంలో అనేది ఒక ప్రచారం. ప్రధానంగా ఆ అమరావతి ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మద్దాలగిరి కానీ, వంశీ కానీ, వాళ్ళిద్దరూ ఎలాగా తెలుగుదేశం పార్టీని వదిలేసినట్టే, కాకపోతే మద్దతుదారులుగా అయితే కొనసాగుతున్నారు వైసీపీకి. అయితే ఇదే నేపథ్యంలో ఎంపీలు కేశినేని నాని, అలాగే గల్లా జయదేవ్ వీళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చినాయి. వాళ్ళను కూడా రాజీనామా చేయమని చెప్పి చంద్రబాబు గారు కోరారని. ఇదే నేపథ్యంలో నేను ఆ ప్రాంతానికి చెందిన వాడిని కాదు కాబట్టి, అది నా పరిధి కాదు కాబట్టి, అంటే ఆయన ఉన్న పరిధి ఓన్లీ గల్లా జయదేవ్, నా పరిధి సిఆర్డీఏదని, కాబట్టి కేశినేని నానితో చేయిస్తే సెంటిమెంట్కు బాగుంటుంది అని చెప్పి చంద్రబాబు గారికి వివరించారు. అలాగా ఒక ప్లాన్ కూడా ఇచ్చారు. ఆ విధంగా స్కెచ్ గీశారు అనేది మొన్నటి వరకు ఒక రోమర్ అయితే నడిచింది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే కేశినేని నాని గారితో చంద్రబాబు గారు చర్చించారో, కేశినేని నాని గారు ఇచ్చిన సలహా కూడా రాజీనామా చేయాల్సి వస్తే అందరూ చేయాలి కానీ నేనొక్కడిని రాజీనామా చేయడం అనేది కుదరని పని, లేకపోతే రాజీనామాలు విషయాన్నే పక్కన పెట్టేద్దాం అని చెప్పి మాట్లాడారు అనేది ఇప్పుడు టీడీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న ఒక టాక్. అయితే చంద్రబాబు గారు మాత్రం ఈ విషయంలో కేశినేని నానిని ఒప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారంట. కానీ ఆయన ఒప్పుకోకపోగా కేశినేని నాని గారికి ఇంకా చిరాకు వచ్చి లోకేష్ను ముందు మండలికి రాజీనామా చేయమనండి, నన్నెందుకు ఇబ్బంది పడతారు అని కరాఖండిగా చెప్పేశారు కేశినేని నాని అనేది ఇప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది, వైరల్ అవుతుంది ఈ అంశం బాగా. ఎందుకంటే కేశినేని నాని గారిని రాజీనామా చేయమని కోరారా లేదా చంద్రబాబు గారు అనేది తెలియదు కానీ ఇటువంటి స్పెక్యులేషన్ వార్తలు బాగా హల్చల్ చేస్తూ ఉంటాయి సోషల్ మీడియా వేదికగా. ఒకవేళ అదే కనుక నిజంగా జరిగితే పార్టీలో సమన్వయం లేదు అనేది మరొకసారి నిరూపితమైంది అనేది విశ్లేషకుల అభిప్రాయం. తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని గారు రాజీనామా చేయడానికి సిద్ధంగా లేరు అని అనడంతోనే తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి రాజీనామాల అంశం ఎత్తకుండా తుస్మ అనిపించారు. 48 గంటలు డెడ్ లైన్ విధించి అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. మొత్తానికి ఇప్పుడు ఈ రాజీనామాల పర్వంతో తెలుగుదేశం పార్టీలో కాస్తంత ఏదో మూల సఖ్యత ఉంది అనుకుంటే ఆ సఖ్యత కాస్త ఇప్పుడు పోయింది. లేనిపోయిన గొడవ తలనొప్పి మీద మన మీదకు తీసుకొచ్చారు అనే ఆలోచనలో కూడా తెలుగు తమ్ముళ్ళు ముందుకెళ్తున్నారంటే చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా తప్పుపడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.